తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదిరినట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకటి రేవంత్ రెడ్డి వర్గం, మరోవైపు అటు సీనియర్ల వర్గం అన్నట్లుగా చీలిపోయింది. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్ చెప్పండి, ఓవరాల్ గా అక్కడ నేతలు ఏమంటున్నారు? సో మొత్తానికి రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి, మరి ఎటువంటి సొల్యూషన్స్ గురించి నేతలు మాట్లాడుతున్నారు? రైట్ రఘునందన్, ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. గాంధీ భవన్లో మనం నిలబడ్డ ప్లేస్లో ఒక రకమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పక్కనే కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుంది, అక్కడ మరొక రకమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఈ సమావేశానికి సంబంధించి నిన్ననే కొంతమంది సీనియర్లు తిరుగు బావుట ఎగరవేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద తిరుగుబాటు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు, అంటే టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలకు 50% పదవులు కట్టబెట్టారు, దీన్ని మేము సహించే పరిస్థితి ఉండదు అని చెప్పి ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు ఈరోజు రాజీనామాలు చేశారు. కొద్దిసేపటి క్రితమే దాదాపు 12 మంది నేతలు రేవంత్ రెడ్డితో పాటుగా 3-4 సంవత్సరాల క్రితం టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. గ్రామస్థాయిలో కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు. సో అటువంటి మమ్మల్ని, ఇంకా టీడీపీ నుంచి వచ్చిన నేతలను వలసవాదులుగా సంబోధించడాన్ని ఈ నేతలు సహించలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేస్తూ దాదాపు 6 పేజీల రాజీనామా లేఖను కూడా అధిష్టాన పెద్దలకు సంధించారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నారు. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ విషయాన్ని తీసుకుంటే కనుక డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు, ధరణి పేరుతోటి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇటువంటి సమస్యలు మొత్తం కూడా ప్రజా సమస్యలు ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల మీద పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ కేవలం కొంతమంది రేవంత్ రెడ్డి వర్గీయులకు పదవులు కట్టబెట్టారన్న ఆరోపణలతో సీనియర్లు కాడి ఎత్తేయడాన్ని కార్యకర్తలు తప్పుపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వచ్చిన, అంటే టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతల పదవులు కట్టబెట్టడాన్ని ప్రధాన అభ్యంతరంగా కాంగ్రెస్ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ నేతలు మొత్తం కూడా రాజీనామా చేశారు. అయితే ఈ సమావేశం రచ్చగా మారుతోంది, ఈ సమావేశంలో ఈ వివాదం ముదురుతోంది, అంతర్గత విభేదాలు బయటకు వస్తాయి అని చెప్పి కూడా అందరూ ఆశించినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ సమావేశంలో హాల్కు ఎంటర్ అవుతున్న మరుక్షణమే రేవంత్ రెడ్డి మైక్ తీసుకొని ఒక ఎజెండాకు అనుగుణంగా ఈ సమావేశం జరుగుతుంది, ఈ ఎజెండా ఏఐసీసీ నిర్ణయించిన ఎజెండా ప్రకారమే ఈ సమావేశం నిర్వహించాలి, కానీ అజెండా లేని అంశాలను చర్చించొద్దు, అజెండాలో లేని అంశాలను లేవనెత్తొద్దు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కరాఖండిగా స్పష్టం చేసిన నేపథ్యంలో కేవలం ఎజెండాకు అనుగుణంగానే ఈ సమావేశం నడుస్తుంది. ఎజెండా ఏంటంటే జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో పాదయాత్రలు ప్రారంభిస్తుంది. రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర జనవరి 26 ముగుస్తున్న నేపథ్యంలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర, అంటే సేవ్ ఇండియా అన్న నినాదంతో రాహుల్ గాంధీ పాదయాత్రను చేపట్టాడు కాబట్టి అదే నినాదాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాదయాత్రలు చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు దాదాపు 2 నెలల పాటు వీధుల్లోనే ఉండి కాంగ్రెస్ సందేశాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాత్రలు చేపట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఏఐసీసీ ఆదేశాలను రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎందుకంటే నేను తెలంగాణలో పాదయాత్ర చేపడతాను అని చెప్పి రాహుల్ గాంధీ పాదయాత్రకు అనుమతులు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కోరినప్పటికీ కూడా సీనియర్లు ఎవరు కూడా సహకరించే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా సీనియర్లు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతిస్తే సీనియర్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు ఉంటాయి, మొదటికే మోసం తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి దాదాపు 6 నెలల క్రితమే నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి అర్జీ పెట్టుకుంటున్నప్పటికీ ఆ అర్జీ మీద కేంద్ర ప్రభుత్వం, అంటే అర్జీ మీద కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు ఇప్పటి వరకు కూడా అనుమతులు ఇవ్వలేదు. సో రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతులు అధిష్టానం నుంచి రాని నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి కాళ్లకు కట్టేసినట్టుగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏఐసీసీ పెద్దలే అన్ని రాష్ట్రాల్లో పీసీసీలకు స్వేచ్ఛనిచ్చాయి, మీరు పాదయాత్ర చేసుకోవచ్చు అని చెప్పి ఆ స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ అనుమతులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
రెండు నెలల పాటు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లోనే ఉండాలి, ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడాలి అని చెప్పి ఏసీసీ పెద్దలు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాత్రం రెండు నెలలు కాదు ఐదు నెలల పాటు పాదయాత్రను కొనసాగించాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపుగా ఒక రకమైన రోడ్ మ్యాప్ను కూడా రేవంత్ రెడ్డి సిద్ధం చేసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 70 నుంచి 80 నియోజకవర్గాలను చుట్టి వచ్చే విధంగా ఐదు నెలల పాటు పాదయాత్ర నిర్వహించేలా రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్లాన్ చేశారు. అందులో భాగంగా జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను కూడా నియమించుకుంటున్నారు. దానికి సంబంధించిన మొత్తం ప్రయారిటీ ప్రిపరేషన్స్కి సంబంధించిన మీటింగే ప్రస్తుతం మనం లైవ్ ఇస్తున్న ప్రాంతం పక్కనే ఆ సమావేశ మందిరంలో సమావేశ ఇందిరాభవన్లో మొత్తం ఆ ప్రిపరేటరీ మీటింగ్ నడుస్తూ ఉంది. మొత్తము తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 33 జిల్లాలకు 33 ఉపాధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులను ఇన్ఛార్జ్గా నియమిస్తారు. ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జనరల్ సెక్రటరీని ఇన్ఛార్జ్గా నియమిస్తారు. సో ఆ జనరల్ సెక్రటరీగా జిల్లా అదే ఆ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న ఉపాధ్యక్షుడు ఈ రెండేళ్ల పాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసే వరకు కూడా అదే జిల్లాలో ఉండి ప్రజలను సమీకరించాలి. ఇక నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు అంటే ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జనరల్ సెక్రటరీని ఇన్ఛార్జ్గా నియమిస్తున్నారు కాబట్టి ఆ జనరల్ సెక్రటరీ ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజలను చైతన్యం చేసి ఆ ప్రజల్లో ఒక కదలిక తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతమయ్యేలా కృషి చేసే అంశానికి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ కూడా సిద్ధమవుతా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే విధంగా వైఫల్యాలను ఎండగట్టే విధంగా 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు 2014-19 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాలేదు. ఆ అమలు కాని హామీలను ఆ రెండు ప్రభుత్వాలు చేసిన వాగ్దాన భంగాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లే ఆ దిశలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర తలపెట్టారు. ఈ నేపథ్యంలో వెతకపోయిన తీగే కాలికి తగిలిందన్నట్టుగా ఇంతకాలము అధిష్టాన పెద్దలు రేవంత్ పాదయాత్రకు అనుమతులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఏఐసీసీ పెద్దలే అన్ని రాష్ట్రాల్లో పీసీసీలు పాదయాత్రలు చేయాలి అని చెప్పడము ఆ ఆదేశాలను రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుని రెండు నెలలు కాకుండా ఐదు నెలల పాటు తన పాదయాత్రను పొడగించాలి అని చెప్పి ఆలోచిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు అసంతృప్తి నేతలు ఏం చేస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా అసంతృప్తి నేతల ప్రధాన అభ్యంతరం ఏంటంటే టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు అధిక పదవులు ఇచ్చారు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు మొత్తం కూడా మూకుమ్మడిగా తమ రాజీనామా పత్రాలను ఏఐసీసీకి సమర్పించారు. వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఎమ్మెల్యే సీతక్క నాయకత్వంలో వేమ నరేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న వేమ నరేందర్ రెడ్డి కానీ విజయరమణారావు కానీ జనరల్ సెక్రటరీగా ఉన్న చారుకొండ వెంకటేష్ కానీ దాదాపు 12-13 మంది నేతలు మూకుమ్మడిగా ఆ ఇందిరాభవన్ సమావేశం జరుగుతున్న ఇందిరాభవన్లోకి వెళ్ళి ఏకంగా రాజీనామా పత్రాలు సమర్పించారు. నిజంగా చెప్పాలంటే జాతిరత్నాల సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అదేంటంటే నాతోటే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, అదే డైలాగును ఇక్కడ టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం మాకు పదవులు ఇవ్వటమే సీనియర్లకు అభ్యంతరం అయితే మేము మా పదవులకు రాజీనామా చేస్తాము కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద మరి సీనియర్లు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తారా అన్న ఒక ప్రధాన ప్రశ్న ఈ నేతల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజంగా సీనియర్లు అంటే అసంతృప్త సీనియర్లు ఎవరైతే నిన్న మల్లుబట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన నేతలు రేవంత్ రెడ్డి తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు మొత్తం కూడా మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రధాన డిమాండ్ అయిన టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు రాజీనామా చేయాలన్న వాళ్ళ ప్రధాన డిమాండ్కి అనుగుణంగా టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు మొత్తం కూడా రాజీనామా చేశారు కదా. మరి ఇప్పుడు ఆ సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పిలుపులో భాగంగా రెండు నెలల పాటు పాదయాత్ర చేస్తారా లేదా ప్రజా సమస్యలకు సంబంధించి రెండు ప్రభుత్వాలు నిలదీస్తారా లేదా, ఎందుకంటే ఈ నిన్న ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేసిన నేతల్లో చాలామంది నేతలు ఇతర పార్టీలోకి వెళ్తారు అన్న అనుమానాలను రేవంత్ రెడ్డి టీం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఆ రెండు ప్రభుత్వాలను విమర్శిస్తూ ప్రజలను చైతన్యం చేయాలి, అన్నింటినీ త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేయాలి, మొత్తం చెమటోర్చకుండా అంటే కష్టపడకుండా రెండు నెలల పాటు మైదానంలోనే ఉండి ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి టీం కానీ ఇప్పటికే పూర్తి స్థాయిలో సంసిద్ధత చేసుకున్నారు, సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇక జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో మరి సీనియర్లు అసంతృప్తి నేతలు ఏం చేస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ లోపల సమావేశం మాత్రం చాలా కూల్గా జరుగుతోంది, బయట వాతావరణం మాత్రం చాలా వాడివేడిగా ఉంది. ఎందుకంటే నిన్న అసంతృప్తి నేతలు మొత్తం కూడా తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అన్న ఒక ఆందోళన కార్యకర్తలు వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కేవలం ఇది నాయకుల సమావేశం అయినప్పటికీ ఇప్పుడు మనం గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ఒకసారి మన కెమెరామెన్ అడిగి మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా గాంధీభవన్కు చేరుకున్నారు. ఎందుకంటే అసంతృప్తి నేతలు
సేవ్ కాంగ్రెస్ పేరుతోటి కాంగ్రెస్ ను రక్షించుకుంటాము అని చెప్పి అసంతృప్తి నేతలు చెప్తా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ను రక్షించుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ చాలా పకడ్బందిగానే ఉంది పటిష్టంగానే ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ సేవ్ ఇండియా అని చెప్పి భారత్ జోడో యాత్ర చేపట్టాడు అదే తరహాలో తెలంగాణలో కూడా సేవ్ తెలంగాణ అన్న ఒక నినాదాన్ని తీసుకొని టిపిసిసి నేతలు మొత్తం కూడా ఐక్యంగా అందరూ ముందుకు కదిలితే గనక ఖచ్చితంగా మనదే అధికారము అటువంటి సమయంలో కీలకమైన సమయంలో అధికారం మనం అధికారం ముంగిట ఉన్నాము నేతలంతా కష్టపడితే అందరూ నేతలంతా కష్టపడితే ముక్కుమడిగా నేతలంతా కష్టపడితే గనక కాంగ్రెస్ పార్టీ అధికారం అటువంటి సమయంలో ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొంతమంది అసంతృప్తి నేతలు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఒంటరి చేయాలన్న ఒక ప్రయత్నం మాత్రం రేవంత్ టీంలో కనిపిస్తా ఉంది ఇక అదే సమయంలో జనవరి 26 నుంచి పెద్ద ఎత్తున కూడా రేవంత్ పాదయాత్ర సిద్ధమవుతా ఉన్నారు రఘునందన్ నరేష్ మరోవైపు అంటే ఓవరాల్ గా అటు టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎంతమంది ఉన్నట్లుగా అక్కడ వాళ్ళు ఆ లెక్క చెప్తున్నారు మరోవైపు దాదాపు 56 మందికి పదవులు లభించాయి సో ఇందులో టీడీపీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు పూర్తిగా 13 మంది రాజీనామా చేశారంటున్నారు కదా మరోవైపు ఇటు రెండు వర్గాలు కాకుండా కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన నేతలు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు సో ఎటువంటి అభిప్రాయం వారి మధ్య ఉంది అంటే రఘు నిజంగా చెప్పాలంటే ఎవరి వాదన ఎలాగున్నా సగటు కాంగ్రెస్ కార్యకర్త మాత్రం కలత చెందిపోయాడు ఎందుకంటే అన్నిటిని త్యాగం చేసి వచ్చిన అన్ని అవకాశాలను ఎదుర్కొని కాంగ్రెస్ జెండాను మోసిన కార్యకర్తలు తెలంగాణలో లక్షలాది మంది ఉన్నారు నిజంగా కొన్ని జిల్లాల్లోనైతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ల మధ్య కొట్లాటల్లో చాలా కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయారు వాళ్ళ కుటుంబాలు అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఇక్కడనే అంటే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు సో మా త్యాగాలను వృధా చేసే విధంగా అసలు ఎందుకు ఈ రకంగా మీరు చేస్తూ ఉన్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది ఒకసారి మనం లోపల సమావేశ మందిరం లో చూసే ప్రయత్నం చేద్దాం కొంత నేతలు ఆగ్రహావేశాలకు లోనవుతున్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఒక రకమైన ఆందోళన మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల్లో కనిపిస్తున్న పరిస్థితుల్లో సమావేశాన్ని సజావుగా నిర్వహించేందుకు రేవంత్ టీం తీవ్రంగా కృషి చేస్తుంది సీనియర్ పార్టీకి పెద్ద దిగ్గుగా ఉండి తెలంగాణ కాంగ్రెస్లో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న జానరెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కొంత కలచిందారు అయితే ఈ సమావేశాన్ని సజావుగా నిర్వహించుకుంటాము అని చెప్పినప్పటికీ కూడా కొంత సమావేశంలో కొంత వాడి పెరిగినట్టుగా వేడి పెరిగినట్టుగా తెలుస్తూ ఉంది టీడీపీ నేతలు అంటే టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలు రాజీనామాలు చేసిన తర్వాత వాళ్ళందరితో టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గొడవ పడ్డట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ప్రధానంగా టీపీసీసీ అంటే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇంకా టీడీపీ ఏంది టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఇంకో బ్యాక్గ్రౌండ్ ఏంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి మేమంతా కాంగ్రెస్ పార్టీలో చేరాము మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో మాకు మేముగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి దాదాపు 2-3 నెలల పాటు మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయించేందుకు గ్రామాల ఇన్ఛార్జ్గా మేము వివరించాము అప్పుడు గుర్తుకు రాని టీడీపీ బ్యాక్గ్రౌండ్ పదవులు ఇచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకొచ్చింది అన్న ఒక ప్రధాన ఆరోపణే టీడీపీ బ్యాక్గ్రౌండ్ నేతల నుంచి వ్యక్తమవుతోంది అసంతృప్తి నేతలకు అదే అంశాన్ని వీళ్ళు అదే అంశాన్ని తీసుకొని రాజీనామాలు చేశారు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో మాత్రం కొంత ఆందోళన కనిపిస్తూ ఉంది అంటే అందరము కలిసికట్టుగా ఫైట్ చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లా కాకుండా ఇప్పుడు మనం అంతర్గత కుమ్ములాటాలతో మునిగిపోతే కనుక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ బతికితేనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే సీనియర్లకైనా జూనియర్లకైనా కార్యకర్తలకైనా క్షేత్రస్థాయిలో గౌరవం ఉంటుంది అట్లా కాకుండా పార్టీ బలహీన పడిపోతే ఇక మనకేం గౌరవం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జెండాకి ఏం గౌరవం ఉంటుంది అన్న ఒక ఆందోళన మాత్రం సగటు కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతూ ఉంది అయితే టీపీసీసీలో జరిగిన ఈ చీలికను పూడ్చే విధంగా సీనియర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు ఏఐసీసీ పెద్దలు సైతం రంగంలోకి దిగారు ఇన్ఛార్జ్గా అంటే సహా ఇన్ఛార్జ్గా ఉన్న నదీం జావేద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు మొత్తం ఇక్కడ జరుగుతున్న పరిణామాలను అధిష్టాన పెద్దలకు ఢిల్లీ పెద్దలకు ఆయన ఎప్పటికప్పుడు చేరవేస్తూ పార్టీలో ఉన్న ఈ సమస్య మరింత ముదరకుండా టీకప్పులో తుఫానుల త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించే విధంగానే ఏసీసీ పెద్దలు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఒక ఉత్కంఠ వాతావరణం మాత్రం గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంది రఘునందన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్.